మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నింటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ప్రార్థన మందిరం వారి 9వ అభిషేక ఆరాధన పండుగలు నిర్వహించే తేదీలు 2024 మే 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు, గురువారం సాయంత్రం 6 గంటల నుండి ఆదివారం రాత్రి వరకు. నిర్వహించే స్థలం తాడేరు రోడ్డు, నిస్సీనగర్, భీమవరం. వర్తమానికులు బ్రదర్ శాలేం రాజు గారు, యెహోవా నిస్సీ మినిస్ట్రీస్, భీమవరం. ఆయన ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చేయగలిగినవాడు కదా. ఈ సృష్టి స్థితిగతులను తన నోటి మాటతో సృష్టించిన వాడికి ఏది అసాధ్యం? ఏది కాదు అసాధ్యం. అద్భుత సాక్ష్యం బ్రదర్ సాయిలన్న గారు, క్రైస్తవ జానపద గాయకులు, హైదరాబాద్. చదువుకోనని పెద్ద మర్మాలు అంటే ఏం తెలివే, కానీ ఒకటి దేవుడు నాకు తెలుసు, దేవుడే మాకు తోడుండి అనేక ప్రాంతాలకు నడిపిస్తున్నాడు. గాన పరిచర్య కీర్తన సంకీర్తన సిస్టర్స్. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తుడు అంటున్నాడు, రాత్రంతా ప్రతిరోజు ప్రతిరోజు రాత్రి మెలకుగా ఉండే ఆ కావలివాడు ప్రతిరోజు కూడా రాత్రంతా మెలకుగా ఉంటాడు కనుక ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడంట. వేకువ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడంట, వేకువ జాము కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటాడంట. కావలివాడు ఒకరోజు ఎదురు చూడ కదా, ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటాడు కావలివాడు. దీనికోసం ఉదయం కోసం ఇక్కడ అంటే నేను ఒక్కరోజు ఎదురు చూడడం కాదు, 2 రోజులు ఎదురు చూడడం కాదు, 3 రోజులు ఎదురు చూడడం కాదు అన్నట్టుగా చెప్తున్నాడు ఈయన. ఎంత ఆలోచన దావీదుకు దేవుడు ఇచ్చాడు చూడండి. ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఆ విషయాన్ని భావంతో మాట్లాడడం వేరు, మామూలుగా మాట్లాడడం వేరు. దాని యొక్క భావం తన యొక్క ఆలోచన. బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏంటంటే, నిరీక్షించేవాడు ఉంటాడు కదా, ఆ నిరీక్షించేవాడు ఎప్పుడు దాకా నిరీక్షిస్తాడు? ఆ నిరీక్షణ దేని కొరకైతే ఎదురు చూస్తున్నాడో అది దొరికేదాకా ఎదురు చూస్తాడు. నిరీక్షణ ఒకరోజు నిజమైపోయింది, అప్పుడు నిరీక్షణతో పని ఉండదు, అప్పుడు నిరీక్షించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే దాని దేనికోసం ఎదురు చూస్తున్నాడో అది తన కళ్ళ ముందుకు వచ్చేసింది, కళ్ళ ముందుకు వచ్చేసింది. దాని గురించి చెప్తూ శుక్రవారం కొన్ని విషయాలు చెప్పాను. మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆ ప్రార్థన తర్వాత చెయ్యి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆ తర్వాత ఆ ప్రార్థనతో పని ఉండదు, ఆ ప్రార్థన అవసరమే ఉండదు. ఎదురు చూస్తున్నాం. నాకు చాలామంది తెలుసు, మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలండి ప్రార్థన చేయండి, మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలండి ప్రార్థన చేయండి అని చాలా సందర్భాల్లో అడుగుతూ ఉంటారు.
అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం అన్నమాట. ప్రార్థన చేసిన తర్వాత సంబంధాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఒకరోజు వాళ్ళు బాధపడుతూ ఉంటారు అన్నమాట, ఏంటి ఎన్ని ఎన్ని సంబంధాలు వచ్చినా మా అబ్బాయికి సంబంధం కుదరట్లేదండి, చాలా బాధగా ఉందండి, అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదండి, వాడికి ఎలాంటి భార్య వస్తుందో అర్థం కావట్లేదండి, ఎలాంటి భర్త వస్తాడో అర్థం కావట్లేదండి. ఒకరోజు వివాహం కుదిరిపోతుంది, పెళ్ళి అయిపోతుంది. ఆ తర్వాత ఈ మాటలు ఏమి చెప్పం, ఎవరండి మా అబ్బాయి కోసం మళ్ళీ పెళ్లి చేయండి అంటారు, మళ్ళీ పెళ్లి కోసం ప్రార్థన చేయండి అంటారు ఎవరైనా? ఇంకెందుకు పిల్లల కోసం ప్రార్థన చేయమంటారు? పిల్లలు పుట్టేసిన తర్వాత ప్రభువా నేను ప్రార్థన మార్చుకున్న ఆయన అతని కడుపును కాయకాయలని ప్రార్థన చేస్తారండి, ఆపరేషన్ చేయించేసి ఎప్పటిదాకా నిరీక్షణ నిజమయ్యేదాకా. అది అయిపోయిన తర్వాత దాంతో పని లేదు, నిరీక్షణకి అవసరం లేదు. నిరీక్షించాల్సిన ఇబ్బంది లేదు, ఎందుకంటే నిజమైపోయింది కాబట్టి. అయితే అలా కాదు, నాది అలా కాదు నా జీవితం. నేను దేవుని కొరకు ఎలా ఎదురు చూస్తానంటే, ఉదయం కొరకు కావలివాడు ఎదురు చూసినట్టు. అంటే ప్రతిరోజు కావలివాడు ఉదయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే నేను నా దేవుడిచ్చే కృప కొరకు ప్రతిరోజు ఎదురు చూస్తానే ఉంటాను. అది దొరకాలది, ఆ కృప నాకు ప్రతినిత్యము దొరకాలి, ఆ దీవెన నాకు ప్రతినిత్యము దొరకాలి, ఆయన సన్నిధిలో ఉన్న రుచి నేను ప్రతిరోజు అనుభవించాలి. అందుకే రెండుసార్లు అంటున్నాడు ఈ మాట, రెండుసార్లు అంటున్నాడు. ఏమని? ఎక్కువగా నా ప్రాణం కనిపెడతా ఉంటుంది దేవుడి కోసం, ఎక్కువగా కనిపెడతా ఉంటుంది దేవుడి సహాయం కొరకు. మనం కొన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో చాలా ప్రార్థన చేస్తాం, కానీ ఆ ప్రార్థనలోని స్వచ్ఛత ఉండదు. చాలామంది ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదా, నాకు విచిత్రంగా అనిపిస్తుంటుంది. అవసరార్థమై ఉపవాసం చేస్తూ ఉంటారు కదా, ఉపవాసం పెట్టేస్తారు, 3 రోజులు 4 రోజులు ఉపవాసం ఉంటారు, దేవుడిని దడదళ్ళాడింగ్ చేస్తారు అని అనుకుంటారు వాళ్ళు. దేవుడేం దడదళ్ళు ఆడిపోడు, దేవుణ్ణి దడదళ్ళాడించామనుకుంటారు. మళ్ళాంటి వాళ్ళు ఉపవాసం ఉంటే కూడా పరలోకం దడదళ్ళు ఆడిపోద్దా? దేవుణ్ణి దడదళ్ళాడించామనుకుంటారు. మొత్తానికి దేవుడు మనం ఇంట్లోని చిన్నప్పుడు అలిగేవాళ్ళం, నేను అన్నం తిన్నాం, నువ్వు నాకు సైకిల్ కొంటేనే అన్నం తింటాను, సైకిల్ కొంటేనే అన్నం తింటానంటే సైకిల్ లేదు, గీకిల్ లేదు, చెప్పు తీసుకుంటా నీకు సైకిల్ ఏదో మొహం నువ్వుని ఏమి ఎలా పెట్టేసేవని అని అంటే, వెంటనే మన దగ్గర ఉన్న మహోన్నతుని విద్యలాగా అన్నం మానేసి 2 కాళ్ళు ఊపుతూ గుక్కపెట్టి ఏడుస్తూ నాకు సైకిల్ కావాలి ఏం చేస్తా చేసుకోరా, నన్ను బెదిరింతున్నావంటరా, నన్ను బెదిరింతున్నావా, నేను అసలు బెదురుతూ ఈ బెదిరింపులకి లొంగే రకాన్ని కాదు. మొదటి రోజు అన్నం అంతా తినకపోయేటప్పటికి వెంటనే ఏం చేస్తాం తెసండి, ఒరే సర్లే ఆడేమనుకుంటా, సార్ నేను యుద్ధం చేసి జయించమని అనుకుంటాను. యుద్ధం చేసి జయించలేదు అతను కనికరించాడు. లేకపోతే ఇటు తినకపోతే అడిగేమవుద్ది, ఫోన్లే ఎందుకు వచ్చిన గొడవ, ఇడిని ఏడిపించగలదు, ఇడు అన్నం తినకపోతే ఏమైనా అయిపోతాడని చెప్పేసి ఆడేమంటున్నాడంటే, నేను యుద్ధము చేసి జయించాను, నేను సంపాదించుకున్నాను అనుకుంటుంటాడు. అలాగే దేవుడు కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం చేసినప్పుడు, దేవుడు మన జీవితంలో కార్యం చేసినప్పుడు మనం కూడా ఏమనుకుంటాం, సార్ దడదళ్ళ ఆడిపోయింది పరలోకం, ఎందుకు ఆడిపోతే దడదడ
దడదళ్ళు ఆడిపోయింది ఉపవాసం ప్రార్థన చేశానో అలా జరిగిపోయింది. నేను ఎప్పుడు ఉపవాసం ఉన్నా సరే దేవుడు అలాగా దిగొచ్చేస్తాడంతే, దేవుడు కార్యం చేస్తాడంతే. నువ్వు సచ్చిపోతావేమని భయం వేసి దేవుడు చేశాడు తప్ప, వాస్తవానికి దడదళ్ళాడించేసే ప్రార్థన అయితే మాత్రం కాదు. దేవుడేమో అదిరిపోయే కదిలిపోయేదేమనదు. ఇది అవసరార్థమై చేస్తారో ఆ తర్వాత, అప్పుడు ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళు కనీసం తర్వాత రోజు ప్రార్థన కూడా చేయరు. ఇది అవసరార్థమైంది. మూడు రకాల అనుభవాలు ఉంటాయి, మూడు రకాల అనుభవాలు. ఈ మూడు రకాల ఆశీర్వాదాలు మన దగ్గర ఉంటాయి. మొదట కొందరిని ముప్పదంతలుగాను, కొందరిని అరవదంతలుగాను, కొందరిని ముప్పదంతలు, అరవదంతలు, నూరంతలు. దీని అంత ఇదంతా ఏంటి? దేవుడిచ్చే కనికరం. 30, 60, 100 నూరంతలు ఆశీర్వాదం ఉంటుంది. డైరెక్ట్ నూరంతలో ఉండదు. ఏంటో కదా దశ ఫస్ట్, మనం 30 అంతలుగా ఆశీర్వదించబడతాం. మనం 30 అంతలుగా ఆశీర్వదించబడతాం. 30 అంతలుగా ఆశీర్వదించబడిన తర్వాత దావీదు ఒక ప్రార్థన చేశాడు. దావీదు ఒక విన్నపం చేశాడు. ఏమనంటే, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోకని ప్రార్థన చేశాడు. ప్రభువా, నన్ను ఇంతగా ఆశీర్వదించావు, నన్ను ఇంతగా దీవించావు, ఇంతగా నా పక్షంగా కృప చూపించావు గనుక నీకు కృతజ్ఞతాస్తుతులని చెప్పి దేవుని సన్నిధిలో అతను ఏమంటాడంటే, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకు. మరి ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? రాత్రి నేను ఒక పాట పాడుకున్నాను. ఆ పాట ఏంటంటే, యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే పాట పాడుకున్నాను. మీరేమైనా ట్రై చేస్తారా, మీరేమైనా ట్రై చేస్తారా? దాని పక్కన ఉండి చూడండి, 136 కీర్తనలు. అబ్బా పాడమన్నాను నేను, చదవమని లేదు. ఎవరైనా ట్రై చేయండి. ఆయన కృప నిరంతరముండును, దేవదేవునికి కృతజ్ఞత స్తుతులను చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును, ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞత స్తుతులను చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యము చేయువాడు. ఆయన కృప నిరంతరముండును, తన జ్ఞానము చేత ఆయన ఆకాశము కలుగ చేసెను. ఆయన కృప నిరంతరముండును, ఆయన భూమిని నీళ్ళ మీద పరచిన వాడు. ఆయన కృప నిరంతరముండును, ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. ఆయన కృప నిరంతరముండును,
స్తోత్రం. ఆయన కృప గట్టిగానండి. ఎప్పుడు ఆయన కృప నిరంతరం ఉండును. ఈ పాట అంతా ఏంటంటే పొగుడుతున్నాడు దేవుణ్ణి. మంచి మంచి మాటలు ఉంటాయి ఈ పాటలో, మంచి మంచి మాటలన్నీ మాట్లాడుతూ ప్రతి మాటకి ఏమంటున్నాడంటే ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. ఎవరి మీద ఆయన కృప ఉంది? తన యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కృప అత్యధికంగా ఉందంట. ఎవరి మీద ఉందంట? తన యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కృప అత్యధికంగా ఉంది. తన యందు భయభక్తులు కలిగిన అనుభవాలు రావాలి. ఎక్కువసార్లు కృతజ్ఞతలు చెల్లించాడు. ఇప్పుడు ముప్పదంతలుగా ఆశీర్వదించబడినప్పుడు కూడా ఒక్కసారి గనక మనం ముప్పదంతలుగా ఆశీర్వదించబడితే ఆ తర్వాత మనం దాదాపు చాలా ప్రార్థనలకు రాము. మీరు అన్నది నిజమే, నేను చెప్పింది కూడా నిజమే. ముప్పదంతలు కనుక మీరు చర్చకు వచ్చిన తర్వాత 3 నెలలకు కనుక 30 అంతలు మీరు ఆశీర్వదించబడితే చిచ్చుకురారండి, అలా తిరుగుతూ ఉంటారు. పాప ఏడ్చింది అందుకే మల్టీప్లెక్స్కి తీసుకెళ్ళాను అంటాడు ఒక ఆయన. భార్య నవ్వింది అందుకే గోవా వెళ్ళాను అంటాడు ఒక ఆయన. బాబు పిలిచాడు అందుకే గృహప్రవేశం పెట్టుకున్నాం అంటాడు ఒక ఆయన. ఎందుకు? మనకి ఏదో కొద్దో గొప్ప కృపను చూసేటప్పటికి, కొద్దో గొప్ప కృపను చూసేటప్పటికి మనం ఏమంటామంటే చాలు, చిన్నగా ఏదో ఇల్లు కట్టుకుంటే చాలు, అందరు వచ్చి మా ఆవిడేనండి ఆ ఇల్లు, మీ ఏరియాలో ఇల్లు కట్టుకున్నవాడు మా ఆవిడే, మా బంధువే, మా రక్త సంబంధే అంటే మనం ఏం చేస్తామంటే నన్ను వాళ్ళు ఇంతగా పొగుడుతున్నారు. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని కొన్నిసార్లు కొంతమంది వ్యర్థంగా పాడు చేస్తూ ఉంటారు. దేవుడు మనకిచ్చిన ప్రతి రూపాయికి మనం దేవుడికే లెక్క చెప్పాలని మర్చిపోకూడదు. నేను కష్టపడ్డాను, నేను సంపాదించాను, నేను ఖర్చు పెట్టుకున్నాను, నేను పాడు చేసుకున్నాను అని అనుకుంటాం కానీ మనం, కానీ అది ఇచ్చింది దేవుడే కనుక ప్రతి రూపాయికి దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. ముప్పదంతలుగా ఆశీర్వదించబడిన వాడు చాలా రేయర్గా, చాలా తక్కువ మంది దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఉంటారు. ఎలాగా? దావీదులాగా. ఏమని? ఆయన కృప, ఆయన కృప నిరంతరముండును అని తరచుగా దేవుని స్తుతిస్తూ ఉండరో ముప్పదంతలుగా ఆశీర్వదించబడిన వాడు. ఎక్కువ శాతం నేను చూసిన మటుకు 30% దగ్గరే ఆగిపోతూ ఉంటారు చాలామంది. చాలా తక్కువ మంది 60% దగ్గరికి వెళ్తూ ఉంటారు. మీరు అనుకుంటుంటారా మనం ఒక 70 దాకా వెళ్ళి ఉంటామండి అనుకుంటుంటారు. అసలు నువ్వు 30 దాకానే రాలేదంటాను నేను, నువ్వు 30 కూడా చూడలేదంటాను నేను. ఇప్పుడు మీరు నన్ను పిలిచి నువ్వే స్థానంలో ఉన్నావేంటే అన్నారనుకోండి, నేను 15లో ఉన్నానని చెప్పగలను. 30 దాకా మనం వెళ్ళలేదు కానీ ఇంకనే నేను 15లో ఉన్నాను అని చెప్పగలను. ఇప్పుడు మీరేం చెప్తారు? ఓ 70 కానీ 80 లాగా కానీ వచ్చింటారంటారా? నీకు అప్పుడే డౌట్ వచ్చేసింది, ఆ మూర్ఖుడే 15 అని చెప్తున్నాడు, నేనేం చెప్పాలి, నేనేం చెప్పాలి, ఇంత గొప్ప
పరిచర్య జరుగుతున్నవాడు 15 చెప్తే మనం ఏ 2, 3 అని చెప్పుకోవాలేమో అని డౌట్ రాలేదా మీకు? వచ్చిందారా? వస్తుంది, రాక తప్పుతుందా? బహుశా నేను అనుకుంటాను ఏసన్న గారు లాంటి వాళ్ళు కూడా 100% వెళ్ళలేదేమో అని. ఏసన్న గారు కూడా 100 చూడలేదేమో అనుకుంటాను. అవును, ఇది నిజమే. భక్త్ సింగ్ గారు చూడలేదేమో అనుకుంటాను. అండి ఇదేంటండి అనొచ్చు మీరు. అవును, నేను చెప్పేది వాస్తవమే. ఎక్కువ శాతం 30 దాకా వచ్చి ఆగిపోతున్నారు, ఇంకా మనం 30లోకి వెళ్ళలేదు. ఏంటి ఏంటి అని ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీతో దేవుడు అంటాడు, నీవు అన్నీ పొందుకొని సమృద్ధిగా పొందుకొని ఎదరున్నవాళ్ళు టకటక తీయాలి. నేనేం చెప్తున్నాను, అది అన్నీ సమృద్ధిగా పొందుకొని తిని ఏం చేశాడంట? కాలు జాడించాను. ఏం జాడించాడంట? 2 క్లూ ఇస్తున్నాను, ద్వితీయోపదేశ కారణం. ఏం చేశాడంట? ఏం జాడించాడంట? కాలు జాడించాడంట. ఎందుకు కాలు జాడిస్తాడు? ఎందుకు జాడించాడండి? తీసిన వాళ్ళు రెఫరెన్స్ చెప్పండి. 32వ అధ్యాయం ఎంత? దాని పై వచనాలు నేను చదువు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను. అతనికి జుర్రించెను ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల. యేషూరును క్రొవ్విన వాడే కాలు జాడించాడు. యేషూరు నా దగ్గర ఒక నెంబర్ ఉంటుంది చూడండి, 1 దగ్గరగా కిందకు వచ్చేయండి. ఏమనుంది ఇప్పుడు ఆ మాట పెట్టి చదవండి. ఏ ఇస్రాయేలీనేనండి, మీ పేరు పెట్టి చదువుకోండి. చదవండి చదవండి. షాలేము రాజు కొవ్విన వాడే కాలు జాడించాను. ఏం చేసి? లేక కాదు, దేవుడు సమృద్ధిగా ఇస్తే. యేషూరును కొవ్విన వాడే కాలు జాడించాను. ఎక్కడ దాకా రాలేదు? ఇంకా 30 దాకా రాలేదు మనం. 100 ఒక ఆశీర్వాదం ఉంది. 100 ఆశీర్వాదం ఒకటి ఉంది. మీరు ఎంతమంది ఆ ఆశీర్వాదాన్ని పట్టుకోవాలనుకుంటున్నారో? నేను అన్నాను కదా, ఫలానా వాళ్ళకి 100% రాలేదండి, ఫలానా శాతం 70% రాలేదండి అన్నాను కదా. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా దాన్ని సంపాదించుకునే అర్హత, యోగ్యత ప్రభువు అనుగ్రహిస్తాడు. ఇంత 100 పట్టుకోగలిగే కృప, 100 పట్టుకోగలిగే కృప మీలో కొందరికి ప్రభు ఇవ్వగలడు. 30లోకి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటండి? కొవ్విన వాడై కాలు జాడించాను, కొవ్విన వాడై కాలు జాడించాను. యిర్మీయా చెప్తున్న మాటలకు కోపం వచ్చి యిర్మీయాని కొట్టాలని, చంపాలని కూడా చూశారంట. దానికి కారణం ఏంటంటే, యిర్మీయా ఎందుకు అలా మాట్లాడుతున్నాడంటే, యిర్మీయా తన స్వచిత్తానుసారంగా మాట్లాడే మాటలు కాదయ్యి, దేవుడే
యిర్మీయాకి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. యిర్మీయా ద్వారా వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు ప్రజలకి. యిర్మీయా ద్వారా వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఒక అబ్బాయి బండి మీద వెళ్తుంటే, బండిని అలా క్రాస్ చేస్తుంటే సైడ్ ఉన్న ట్రాక్టర్ కింద పడిపోయాడు. ట్రాక్టర్ నుంచి అలా తల ఎక్కేయాలంట, అలా సైడ్ నుంచి వెళ్ళిపోయిందంట ట్రాక్టర్. లెగిసి చూసుకుంటే చేతికి కానీ కాళ్ళకు కానీ ఒక గీత కూడా లేదంట. వెంటనే లెగిసి నుంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందనడండి దేవుడికి. దేవా, నన్ను బ్రతికించుకున్నావు నాయన, నీ భద్రత నీ క్షేమాన్ని నాకు దయచేసావు ప్రభు అని. ఆ అబ్బాయికి దేవుడు డిసెంబర్ 26 నేను ప్రార్థనకి వెళ్ళాను, ఎండగండి ప్రార్థనకి వెళ్తే ఆ ప్రార్థనలో బయట నుంచి ఉన్నాడంట. ఆరాధన జరుగుతున్న సమయంలో నువ్వు మార్చుకోపోతే హృదయాన్ని, దిద్దుకోపోతే హృదయాన్ని, పెద్ద ప్రమాదం నీకు పొంచుంది. యెహోవా నిస్సీ ప్రార్థనా మందిరం వారి 9వ అభిషేక ఆరాధన పండుగలు నిర్వహించు తేదీలు 2024 మే 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు, గురువారం సాయంత్రం 6 గంటల నుండి ఆదివారం రాత్రి వరకు. నిర్వహించే స్థలం తాడేరు రోడ్డు, నిస్సీనగర్, భీమవరం. వర్తమానికులు బ్రదర్ శాలేం రాజు గారు, యెహోవా నిస్సీ మినిస్ట్రీస్, భీమవరం. ఆయన ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చేయగలిగినవాడు కదా. ఈ సృష్టి స్థితిగతులను తన నోటి మాటతో సృష్టించిన వాడికి ఏది అసాధ్యం? ఏది కాదు అసాధ్యం. అద్భుత సాక్ష్యం బ్రదర్ సాయిలన్న గారు, క్రైస్తవ జానపద గాయకులు, హైదరాబాద్. చదువుకోనని పెద్ద మర్మాలు అంటే ఏం తెలివే, కానీ ఒకటి దేవుడు నాకు తెలుసు, దేవుడే మాకు తోడు ఉండి అనేక ప్రాంతాలు నడిపిస్తున్నాడు. గాన పరిచర్య, కీర్తన, సంకీర్తన సిస్టర్స్. ప్రేమ విందు కలదు, అందరూ ఆహ్వానితులే.